Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Peddireddy. Chesi chupincharuga? Vyuhalu workout ayayi. Karyacharana kattudittanga amalayindi. Falitam dummu repe vidhanga vachindi. Evaru avunanna kadanna Kuppamlo Chandrababu kosalu kadilipovadaniki karanam Peddireddy Ramachandrareddy అని చెప్పక తప్పదు. ఆయన తొలి నుంచి కుప్పంపైనే దృష్టి పెట్టారు. గత అసెంబ్లీ ఎన్నికలలో కుప్పంలో చంద్రబాబు మెజారిటీ తగ్గిన నాటి నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పాగా వేయాలని ప్రయత్నించారు. చివరకు సక్సెస్ అయ్యారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బలవంతుడని తెలుసు. ఆయన అన్ని రకాలుగా వ్యూహాలు పన్నగలడని తెలుసు. అందుకే జగన్ ఆయనకు బాధ్యతలను అప్పగించారు. చంద్రబాబుకు కూడా తొలి నుంచి పెద్దిరెడ్డి అంటేనే భయం. అందుకే ఆయన చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళినప్పుడల్లా పెద్దిరెడ్డినే టార్గెట్ చేసేవారు. పెద్దిరెడ్డి ఏమైనా పుడింగా అని చంద్రబాబు ఎద్దేవా కూడా చేశారు. తన ఇలాకాలో ఎలా గెలుస్తారో చూస్తానంటూ జబ్బలు చరిచారు. ఇక నారా లోకేష్ కూడా పెద్దిరెడ్డి మీదనే పరోక్షంగా విమర్శలు చేశారు. కుక్కలంటూ మాట జారారు. అయినా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంయమనంతో వ్యవహరించారు. కుక్కలన్నావు సరే లెక్కలు చూద్దువు గాని అంటూ ఆయన ఖచ్చితంగా చేసి చూపించారు. కుప్పంలో చంద్రబాబు కోలుకోకుండా చేశారు. ఇప్పటికే పంచాయతీ పరిషత్ ఎన్నికలలో ఘన విజయం సాధించిన వైసీపీ మున్సిపల్ ఎన్నికల్లోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జెండాను పాతి చంద్రబాబును నిస్సహాయుడిని చేశారు. గత 2 నెలల నుంచి పెద్దిరెడ్డి ఫ్యామిలీ కుప్పంలోనే కూర్చుంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు ఆయన కుమారుడు మిథున్ రెడ్డి, సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డిని అక్కడే ఉంచారు. బాబాయ్ అబ్బాయిలిద్దరూ కుప్పంను సెట్ చేశారు. చంద్రబాబు లోకేష్ 2 రోజుల పాటు పర్యటించి వెళ్లినా పెద్దిరెడ్డి వ్యూహాలు మాత్రమే అక్కడ ఫలించాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జగన్కు వరుస గిఫ్ట్లు ఇస్తున్నారు. దట్ ఈజ్ పెద్దిరెడ్డి.